9వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నాను. జీవితం అనేది ఒక రాయి లాంటిది. అదే మనమైతే దాన్ని ఎక్కడో పడి ఉన్న దాన్ని చూసి దాని వల్ల మనకు ఏం ఉపయోగం ఉంటుందని అనుకుంటాము. అదే ఏ శిల్పియో వచ్చి దాన్ని చూస్తే నాకు మంచి అవకాశం దొరికింది, దీన్ని శిల్పంగా మార్చడానికి దీనికి ఒక ప్రత్యేకత ఉంటుందని అనుకుంటాడు. మన జీవితం కూడా అంతే. చెడ్డవారు మన పక్కన ఉన్నంత వరకు రాయిలాగే మనం కూడా ఎక్కడ మూలన పడి ఉండవలసిందే. కాబట్టి ఎప్పుడు మంచి వారు మన పక్కన ఉన్నంత వరకు మనకు కూడా ఒక ప్రత్యేకత వస్తుంది. కాబట్టి ఎప్పుడు మంచి వారితోనే స్నేహం చేయాలి. అలాగని చెడ్డవారితో స్నేహం చేయొద్దని కాదు. వాళ్ళలో ఉన్న చెడుని మనం నేర్చుకోకుండా మనలో ఉన్న మంచిని వారికి నేర్పాలి. శిల్పి అలాగా ఆలోచించాడు కాబట్టి శిల్పంగా మారిన రాయికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి మనం ఎప్పుడు మంచిని ఆలోచించాలి. థ్యాంక్ యూ.